नमस्ते वेलकम टू एनटीवी इंटिकी पुनादी एंत मुख्यमो मनिषिकी वेन्नुमुक कूडा अंते इंपॉर्टेंट इप्पुडुन्न रोजुल्लो नूटिकी 60% मंदी वेन्नु समस्यलतो बाधपड़ुतुन्नारु दीनिकि कारणं एदैना कावच्चु कानी ఈ ప్రాబ్లం ని మనం మొదట్లోనే గుర్తిస్తే పర్లేదు కానీ దీని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుందా అనేసి చాలా మంది భయపడుతూ ఉంటారు అలాంటి వారందరికీ మేమున్నాము అంటే భరోసా ఇస్తున్నారు ఏషియన్ స్పైన్ హాస్పిటల్ ఏషియన్ స్పైన్ లో స్పైన్ కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా దాని సొల్యూషన్స్ ఏంటి ఈ వరల్ తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్ గారు మరి వాళ్ళతో మాట్లాడతాం హలో డాక్టర్ గారు నమస్కారం అండి చెప్పండి డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తుంటే స్పైన్ కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనం దేని స్పైన్ సమస్యగా మనం భావించొచ్చు అంటారు అంటే స్పైన్ సమస్య ఏ విధంగానైనా ప్రజెంట్ చేయొచ్చండి ఉదాహరణకి నడుము నొప్పిగా ప్రజెంట్ చేయొచ్చు మెడ నొప్పిగా ప్రజెంట్ చేయొచ్చు లేకపోతే కామన్ పబ్లిక్ షయాటిక్ అంటారు తర్వాత స్లిప్ డిస్క్ అంటారు ఇట్లాంటి ప్రజెంట్ చేయొచ్చు కాళ్ళ నొప్పితో ప్రజెంట్ చేయొచ్చండి ఓన్లీ హీల్ పెయిన్ తోటి కూడా ప్రజెంట్ చేయొచ్చు మోకాళ్ళ నొప్పితో ప్రజెంట్ చేయొచ్చు ఎలాగైనా ప్రజెంట్ చేయొచ్చండి అంటే స్పైన్ అనగానే స్పైన్ లోనే పెయిన్ ఉండాల్సిన అవసరం లేదండి ఎక్కడన్నా ప్రజెంట్ చేయొచ్చు ఈవెన్ హెడేక్ తోటి కూడా ప్రజెంట్ చేయొచ్చు అంటే మనం ఇది దేని వల్ల ఈ పెయిన్ వస్తుందనే మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అదే అండి మా స్పెషాలిటీ అదే ఫస్ట్ ప్రయారిటీ మాది ఇక్కడ డయాగ్నోసిస్ ఆఫ్ ద ప్రాబ్లం పేషెంట్ డయాగ్నోసిస్ ఎందుకు వస్తుంది ఉదాహరణకి పేషెంట్ నడుము నొప్పితో వచ్చాడు అనుకుందాము ఆ నడుము నొప్పి పేషెంట్కి ఎందుకు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని మేము మా భాషలో చెప్పాలంటే పెయిన్ జనరేటర్ అంటాము ఫస్ట్ మాది ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ ట్రీట్మెంట్ కాదండి మేము పెయిన్ జనరేటర్ అని గుర్తుపడతాం ఫస్ట్ దానికి ఏంటంటే ఫస్ట్ పేషెంట్ దగ్గర హిస్టరీ తీసుకోవడము పేషెంట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయడము చాలాసార్లు మాకు ఈ రెండు విధానాల్లోనే మాకు పేషెంట్ డయాగ్నోసిస్ తెలిసిపోతుంది ఒకవేళ తెలియని పరిస్థితిలో కొన్ని చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఇమేజింగ్ అంటాం మేము ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ సిటీ కానీ అత్యవసరమైతే తప్ప మేము రాయము కొన్ని రక్త పరీక్షలు చేయాల్సి వస్తుంది చేసి మేము ఫస్ట్ రోగ నిర్ధారణ చేస్తాము దీని పెయిన్స్ అంటే చాలా వరకు సొసైటీలో దాదాపు 30% మందికి ఎనీ టైం 30% మందికి ఏదో ఒక నొప్పితో బాధపడుతుంటారు ఫస్ట్ ఒకవేళ మనం దాన్ని ట్రీట్ చేయలేదు అనుకోండి అది చాలా సివియర్ క్రానిక్ పెయిన్ అయిపోయి వాళ్ళు వాళ్ళకి సైకియాట్రిక్ ఇష్యూస్ కూడా రావచ్చు అందు గురించి మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయడం మోర్ ఇంపార్టెంట్ దాని తర్వాత వచ్చేసి ట్రీట్మెంట్ అండి ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఎందుకు వస్తుంది ఉదాహరణకి డిస్క్ ప్రొలాప్స్ ఉంది ఆర్ షయాటిక్ అంటారు మీ భాషలో దానికి మోస్ట్ ఆఫ్ రన్స్ మేము చేసేది మెడికల్ మేనేజ్మెంట్ మందులతో కానీ ఎక్సర్సైజెస్తో కానీ లేకపోతే చిన్న చిన్న ఇంజెక్షన్స్ పేషెంట్కి ఏ మార్బిడిటీ అంటే పోస్ట్ ప్రొసీజర్ కానీ ట్రీట్మెంట్తో ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా మేనేజ్ చేయడం మా ఉద్దేశం ఓన్లీ హార్ట్లో ఒక 5% పేషెంట్స్లో వీ అడ్వైజ్ పేషెంట్స్ ఫర్ సర్జరీ అండి అదండి చాలా మంది కూడా ఏంటంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగడం కానీ లేకపోతే ఏదైనా చిన్న స్కిడ్ అవ్వడం కానీ ఇలా కావచ్చు లేకపోతే దీనివల్ల వచ్చిన పెయిన్ అనేసి చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అది కొన్నిసార్లు చాలా సివియర్ గా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది సో అది బాగా సివియర్ అయిన తర్వాత మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు దీనికి ఎక్కడ సర్జరీ చేయాలంటారు దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఆ పెయిన్ మనం బేర్ చేయగలమా ఏంటి అనేసి చాలా భయపడిపోయి వెనకడుగు వేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏషియన్ స్పైన్ లో ఉన్నటువంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా ఇక్కడ మా స్పెషాలిటీ అదేనండి పేషెంట్ భయపడాల్సిన పని లేదు అన్నిటికీ సర్జరీ చేయాల్సి వస్తుందని అవసరం లేదు ఉదాహరణకు మీరు అన్నట్టు యాక్సిడెంట్ అయ్యి ఇంజురీ అవ్వదు అట్లాంటప్పుడు ఫ్రాక్చర్స్ అవ్వచ్చు కానీ అందరూ ఏమనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్ ఫ్రాక్చర్ ఉంది స్పైన్ ఫ్రాక్చర్ అవ్వగానే ఒక సర్జరీ అట్లా ఏం లేదండి చాలాసార్లు 90% ఆఫ్ ద కేసెస్ స్పైన్ కేసెస్లో కూడా స్పైన్ ఫ్రాక్చర్స్ కేసెస్లో కూడా మేము కన్జర్వేటివ్గా మేనేజ్ చేస్తాము అంటే ఉదాహరణకి పేషెంట్ కొద్ది రోజులు రెస్ట్ ఇవ్వడము లంబార్ బెల్ట్ పెట్టడము కొన్ని మెడికేషన్స్ పెట్టడము అవసరమైతే ఏదన్నా ఇంజెక్షన్స్ ఇవ్వడము దీంతో 90% ఆఫ్ పేషెంట్స్కి స్పైన్ ఫ్రాక్చర్స్ కూడా క్యూర్ అయిపోతుందండి ఓన్లీ కొద్ది మందికి రెడ్ ఫ్లాగ్స్ అంటాం మేము అట్లాంటి వాళ్ళకి మాత్రమే కొద్ది మందికే సర్జరీ చేయాల్సి వస్తుంది 5 నుంచి 10% వాళ్ళకి మాత్రమే సర్జరీ చేయాల్సి ఉంటుంది పేషెంట్ ఏ విధంగా భయపడాల్సిన పని లేదు ఓన్లీ థింగ్ పెయిన్ రాగానే పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం అవ్వగానే వచ్చి చూపించుకోవడం అనేది ముఖ్యం లేకపోతే అది క్రానిక్ పెయిన్గా మారిందనుకోండి క్రానిక్ పెయిన్ అంటే ఉదాహరణకి మేమేమంటామంటే 3 నెలలకు మించిన పెయిన్ని క్రానిక్ పెయిన్ అంటాం ఒకసారి క్రానిక్ పెయిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పేషెంట్కి ఇబ్బంది అవుతుంది అందుకే పెయిన్ రాగానే సఫరింగ్ స్టార్ట్ అవ్వగానే పేషెంట్ వచ్చి చూపించుకోవడం ఇంపార్టెంట్ సర్జరీ గురించి భయపడాల్సిన పని లేదండి చాలాసార్లు సర్జరీ చేయాల్సిన అవసరం లేదు ఏదైనా మనం నెగ్లెక్ట్ చేసామంటే చాలా మంది భయపడి మాట్లాడుకుంటున్నాం సో అలా చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఒకటండి ఫస్ట్ కాంప్లికేషన్ ఇస్ సఫరింగ్ పేషెంట్ బాధపడతా ఉంటాడు దాంతో ఏమవుతుంది సైకలాజికల్ ఇష్యూస్ రావచ్చు ఉద్యోగం చేయలేకపోవచ్చు పేషెంట్ జాబ్ చేసుకోలేకపోవచ్చు ఇన్కమ్ లాస్ అవ్వచ్చు తర్వాత
పెయిన్ ఒక భాగంలో పెయిన్ వచ్చింది అనుకోండి నడుమే అక్కడికే కన్ఫైన్ అయి ఉండదండి అది అది స్ప్రెడ్ అవ్వచ్చు ఎంటైర్ బాడీకి అబ్డోమెన్కి రావచ్చు చెస్ట్కి రావచ్చు హెడేక్ రావచ్చు ఎక్కడైనా రావచ్చు అల్టిమేట్లీ చాలా మంది క్రానిక్ పేషెంట్ సఫర్ అయ్యే పేషెంట్లు వాళ్ళు ఉద్యోగం చేసుకోలేరు ఉద్యోగాలు వదిలేసిన సందర్భాలు జాబ్ తీసేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి ఇవన్నీ కాంప్లికేషన్స్ అండ్ మనం ఏషియన్ స్పైన్ లో వచ్చేసి మేము విన్నాము మెయిన్ మా టార్గెట్ సర్జరీ కాదు దీనికన్నా ముందు మోర్ ఓవర్ కొన్ని కొన్ని నేచురల్ గా కూడా తగ్గే విధానాలు ఉంటాయి యోగా ఇలాంటివి కూడా మేము చేయిస్తాము తర్వాత ఫిజియోథెరపీ తర్వాత వచ్చేసి ఈ వీటికి సర్జరీకి మధ్యలో ఇంకా కాంప్లికేటెడ్ గా ఉంటే అప్పుడు పెయిన్ కి సంబంధించి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం అది కూడా క్యూర్ కాకపోతే తర్వాత మేము సర్జరీకి వెళ్తామని చెప్పి మేము విన్నాము అవునండి కరెక్ట్ సో అది ఎంత వరకు సక్సెస్ అయ్యింది అనుకుంటున్నారు చాలా వరకండి నియర్లీ మేము మనం చెప్పొచ్చు 100% సక్సెస్ అని చెప్పొచ్చు ఎగ్జాక్ట్లీ దేని కూడా 100% ఉండదండి మేము పేషెంట్ ఉన్నట్టు చెప్తాం ఉదాహరణకి ఒక పేషెంట్కి మేము 50% తగ్గించగలుగుతాం అనుకుంటే 50% అనే చెప్తాం మేము ఇప్పుడు సీవియర్ క్రానిక్ పెయిన్స్ ఉంటాయి 90-year-old పేషెంట్ ఉంటారు క్యాన్సర్ పెయిన్ ఉంటుంది క్యాన్సర్స్లో లాస్ట్ స్టేజ్లో పెయిన్ వస్తుంది ఎక్కడైనా రావచ్చు స్పైన్లో రావచ్చు ఎక్కడైనా రావచ్చు మన ఇక్కడ టార్గెట్ ఏంటంటే పేషెంట్కి పెయిన్ రిలీఫ్ ఇవ్వడము మా గోల్ ఇక్కడ పెయిన్ రిలీఫ్ సర్జరీనే కాదండి ఇక్కడ मेडिकल मैनेजमेंट एक्सरसाइजेस योगा अन्नी नेचुरल थेरेपीस तो 95% पेशेंट्स की मैं तग्गिस्तामंडि ओनली इनेविटेबल सिचुएशंस लो तप्पनि परिस्थितुल्लो मात्रमे पेशेंट की सर्जरी चेस्तां इक्कड डॉक्टर गारु मेन इक्कड टीम वर्क कूडा चाला इंपॉर्टेंट इक्कड कूडा अलांटि टीम वर्क तोटे चाला मंदी सक्सेस गा बयट वेल्तुन्नारु अनेसि तेलुस्तुंदि एंटि इक्कड टीम वर्क कि संबंधिंचि स्पेशालिटी टीम वर्क अंटे रेंडु रकालु उंटुंदंडि हास्पिटल लो अयिना गानी ओकटि मल्टी डिसिप्लिनरी अंटामु రెండోది ఇంటర్ డిసిప్లినరీ మా దగ్గర ఏంటంటే వి ఫాలో ఇంటర్ డిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్ రెండింటికి తేడా ఏంటంటే మల్టీ డిసిప్లినరీ అంటే ఉదాహరణకి నేను పెయిన్ స్పెషలిస్ట్ ఏదైనా పేషెంట్కి ఇఫ్ ఐ ఫీల్ న్యూరాలజిస్ట్కి రెఫర్ చేయాలి అంటే రెఫర్ చేసేస్తాను నా ట్రీట్మెంట్ వేరే ఉంటుంది న్యూరాలజిస్ట్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది ఇంకెవరికైనా రెఫర్ చేస్తే వాళ్ళ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది దట్ ఈస్ మల్టీ డిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్ మా దగ్గర మేము ఇంటర్ డిసిప్లినరీ ఫాలో అవుతాం ఉదాహరణకి నేను ఇప్పుడు న్యూరో సర్జన్ చూపించాలి డాక్టర్ సుకుమార్ గారికి కానీ ఆర్థోపెడిక్ సర్జన్ చూపించాలి డాక్టర్ అభినందన్ కానీ వాళ్ళకి చూపించాక వీ డిస్కస్ అమాంగ్ అవర్ సెల్ఫ్స్ మేము డిస్కస్ చేసుకుని పేషెంట్కి ఏంటి బెస్ట్ ఒక డయాగ్నోసిస్ వస్తామన్నమాట ఒక రోగ నిర్ధారణకు వచ్చేసి దాన్ని బట్టి మేము ట్రీట్ చేస్తాం పేషెంట్కి అది దిస్ ఈజ్ ఇంటర్ డిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్ ఇక్కడ మేము ఫాలో అవుతాం బికాజ్ మేమందరం ఒక రూప్లో ఉన్నాం అందరం కలిసి పనిచేస్తాం కనుక ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పేషెంట్ వీ ఫాలో ఇంటర్ డిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్ ఇక్కడ అది జరుగుతుందండి చాలా చోట్ల అది ఉండదు మల్టీ డిసిప్లినరీ ఉంటుంది రిఫర్ చేసేస్తారు వాళ్ళ బాధ్యత అయిపోయింది ఇక్కడ అలా ఉండదండి అండ్ ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత తన కండిషన్ ఏ విధంగా ఉంది తను ఏ స్టేజ్ లో ఉన్నాడు దీనికి సర్జరీ అవసరమా లేదా అనేది మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు ఫస్ట్ థింగ్ పేషెంట్ రాగానే పేషెంట్ లోపలికి రాగానే మా ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది ఎలా అంటే ఎలా నడుస్తున్నాడు ఆ పేషెంట్ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఏంటి బాధ ఉందా లేదా దీన్ని బట్టి మాకు కొంతవరకు అవగాహన వస్తుంది దాని తర్వాత పేషెంట్ చెప్పే హిస్టరీ హిస్టరీలో మాకు సగం తెలిసిపోతుంది పేషెంట్ ఉదాహరణ పేషెంట్ నాకు నడుము నొప్పి వస్తుంది కాలు నొప్పి వస్తుంది వేళ్ళ దాకెళ్తుంది అంటే మాకు బ్రాడ్గా ఐడియా వస్తుంది పేషెంట్ ప్రాబబ్లీ ఈ దీంతో సఫర్ అవుతున్నాడు దాని తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ అండి పేషెంట్ పడుకోబెట్టి ఎగ్జామిన్ చేస్తాం అందులో 90% తెలిసిపోతుంది ఒక్కొక్కసారి అయినా కానీ డౌట్ ఉంటుంది మాకు అలాంటప్పుడే ఒకవేళ మేము సర్జరీ కానీ ఇంజెక్షన్ కానీ ప్లాన్ చేస్తేనే పేషెంట్కి ఎంఆర్ఐ రాయడం కానీ సిటీ స్కాన్ రాయడం కానీ చేస్తాం ఓన్లీ మందులతోటే నయమైట్గా ఉంటే మేము ఏ ఇన్వెస్టిగేషన్స్ అడగండి ఉదాహరణకి కొన్నిటికి అడగాల్సి వస్తుంది ఉదాహరణకి పేషెంట్ డయాబెటీస్ ఉందా లేదా డౌట్ ఉంది లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా అనుమానం ఉంది అట్లాంటప్పుడు రక్త పరీక్షలు చేస్తాం అదర్వైజ్ ఏం అవసరం లేదండి వచ్చిన పేషెంట్కి ఎగ్జామ్ చేసేసి 90% అదే పేషెంట్స్కి మందులు రాసేసి కొన్ని ఎక్సర్సైజ్ చెప్పేసి అవసరమైతే యోగాలు కానీ ఫిజికల్ థెరపీ కానీ చేయించి అడ్వైస్ చేసి పంపించేస్తామండి ఓన్లీ స్పైన్కి మాత్రమే కాదు మిగతా అన్ని రకాల పెయిన్కి సంబంధించి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఉందనేసి విన్నాం నిజమే అంటారు అవునండి అన్ని పెయిన్స్ ఇందాక చెప్పాను ఉదాహరణకి క్యాన్సర్ పెయిన్స్కి ట్రీట్మెంట్ చేస్తామండి క్యాన్సర్లో లాస్ట్ స్టేజ్లో పేషెంట్ సఫర్ అయ్యేది పెయిన్ తోటే అవును పేషెంట్కి ఎలాగో టెర్మినల్ స్టేజ్లో ఉంటాడు మనం పెయిన్ లేకుండా పేషెంట్ బతికినంత కాలం ఉండేట్టుగా చూడడం సొసైటీ బాధ్యత డాక్టర్స్గా పెయిన్ స్పెషలిస్ట్గా మా బాధ్యత దానికి పేషెంట్కి దాదాపుగా పెయిన్ లేకుండా చేస్తాం మేము చిన్న చిన్న మెడిసిన్స్ ఇవ్వడం కానీ కొన్ని న్యూరోలైటిక్ ఇంజెక్షన్స్ అంటాం అది ఇవ్వడంతో ఐరియాను నర్వ్స్ బ్లాక్ చేసేస్తే పేషెంట్ కంప్లీట్లీ లాస్ట్ దాకా కృష్ణారామ అనుకుంటూ గడపచ్చు అమ్మ అబ్బా అయ్యి అనుకుంటూ రావడం కంటే కృష్ణారామ అనుకుంటూ పేషెంట్ లైఫ్ హ్యాపీగా టిల్ ఎండ్ పేషెంట్ ఉండొచ్చు రెండవది హెడేక్స్ చాలా హెడేక్స్ అన్ని హెడేక్స్ కూడా న్యూరాలజీకి సంబంధించింది కాదండి జనరల్లీ పేషెంట్లు ఎట్లా మెంటాలిటీ ఉందంటే ఒక సైడ్ హెడేక్ అంటే మైగ్రేన్ అనుకుంటారు అట్లా లేదండి
నెక్ నుంచి వచ్చే హెడేక్స్ కూడా చాలా ఉంటాయి వాటన్నిటికి వీ కెన్ ట్రీట్ మైగ్రేన్ కూడా మందులతో తగ్గని మైగ్రేన్ కూడా చిన్న చిన్న ఇంజెక్షన్ తో ట్రీట్ చేయొచ్చు ఇంకా వేరే షోల్డర్ పెయిన్స్ ఉంటాయి భుజాల నొప్పులు ఫ్రోజన్ షోల్డర్ అని మీరు అందరూ విన్నా వినండొచ్చు అట్లాంటి వాటన్నిటికి ఈజీ ట్రీట్మెంట్ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ మోకాల నొప్పులు అర్లీ స్టేజ్ మోకాల నొప్పులో మనం సర్జరీ లేకుండా మేనేజ్ చేయొచ్చు ఇదే రకంగా ఏ నొప్పి అయినా కానీ ఏ నొప్పికైనా టెల్ బోన్ పెయిన్ ఉంటుంది చాలా మంది పేషెంట్స్ సఫర్ అయిన వాళ్ళకి తెలుసు చాలా ఘోరంగా ఉంటుంది అది మనం ట్రీట్ చేయొచ్చు తర్వాత ఇంకొకటి పోస్ట్ హర్పెటిక్ న్యూరాలజీ అంటాము హర్పెస్ జోస్టర్ అనే కండిషన్ వచ్చిన తర్వాత తగ్గిపోతుంది పెయిన్ మటుకు చాలా భయంకరంగా ఉంటుంది పేషెంట్ డ్రెస్ కూడా వేసుకోలేడంటే డ్రెస్ వేసుకుంటే కూడా భయంకరంగా పెయిన్ ఉంటుంది ఇంకో కండిషన్ వచ్చేసి ఫ్యాంటమ్ లింప్ పెయిన్ అంటాము ఎవరికైనా యాంపిటేషన్ అయింది అనుకోండి ఒక చెయ్యో కాలు తీసేశారు తీసేసిన తర్వాత కూడా తీసేసిన కాలు చెయ్యి కూడా నొప్పి ఉంటుంది ఇది కామన్ పబ్లిక్ అర్థం కాదు ఇది ఇది చాలా మంది ట్రీట్ చేయడం చాలా కష్టం ఉంది దీన్ని కూడా ఇక్కడ ట్రీట్ చేస్తాం ఏ పెయిన్ఫుల్ కండిషన్ అయినా మెడికల్ మేనేజ్మెంట్లో తగ్గని వాటికి అన్నిటికీ ఇక్కడ ట్రీట్ చేయొచ్చు సర్జరీ లేకుండా ట్రీట్ చేయొచ్చండి అండ్ మీరు మెయిన్ పెయిన్కి సంబంధించిన స్పెషలిస్ట్ అనేసి అంటున్నారు అండ్ అలాగే మన బాడీ మనకు చెప్తుంది ఏదైనా మనకు సమస్య ఉంది అని అంటే అది పెయిన్ రూపంలో మనకు తెలియజేస్తుంది మీరు అన్నట్టు సర్జరీ కాకుండా ఈ పెయిన్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వగానే పెయిన్ తగ్గిపోయింది అని అంటే మన ప్రాబ్లం కూడా తగ్గిపోయినట్టుగానే అనుకోవచ్చు అదే ఇక్కడ నేను మీకు ఇందాక క్రానిక్ పెయిన్ గురించి చెప్పాను ఇంకో కండిషన్ ఇది అక్యూట్ పెయిన్ క్రానిక్ పెయిన్ అంటే మన భాషలో దీర్ఘకాలిక నొప్పులు అంటారు ఇది అక్యూట్ పెయిన్ అక్యూట్ పెయిన్లో మీరు చెప్పినట్టు అపెండిసైటిస్ ఉంది ఉదాహరణకి నొప్పి వల్ల అపెండిసైటిస్ ప్రజెంట్ అవుతుంది అక్కడ నొప్పి ట్రీట్ చేయకూడదు నొప్పి ట్రీట్ చేయకపోతే ఈ సింప్టమ్స్ మాస్క్ అయిపోయి పేషెంట్కి రిస్క్ అవుతుంది క్రానిక్ పెయిన్లో ఏంటంటే క్రానిక్ పెయిన్ అనేది ఒక జబ్బు క్రానిక్ పెయినే ఒక జబ్బు అంటే ఆర్థరైటిస్ ఉంది ఆస్టియో ఆర్థరైటిస్ పేషెంట్కి ఏం ప్రాణహాని ఉండదు మనం ఆర్థరైటిస్ ట్రీట్ చేస్తే పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటాడు అదే అక్యూట్ పెయిన్ ఉంది ఇప్పుడు వచ్చింది వాళ్ళు వచ్చింది పెయిన్ అది అక్యూట్ పెయిన్ ఉంటుంది ఇందాక చెప్పాను హార్ట్ అటాక్ ఉంది మనం నొప్పిని తగ్గించడం మన ఉద్దేశం కాదు ఇక్కడ హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి మనం ఇక్కడ మనం ట్రీట్ చేసేది ఒకవేళ అక్యూట్ పెయిన్తో వచ్చాడు ఇవాళ నొప్పితో వచ్చాడు మేము పేషెంట్ ఎగ్జామిన్ చేసేసి మేము పేషెంట్ చెప్తాను ఉదాహరణకి చెస్ట్ పెయిన్తో వచ్చాడు అది హార్ట్ అటాక్ అనుకోండి మేము డయాగ్నోస్ చేసి వెంటనే కార్డియాలజిస్ట్ రిఫర్ చేసేస్తాం అపెండిసైటిస్ అనుకోండి సర్జరీకి పంపించేస్తాం పేషెంట్ మీరు రిక్వైర్ సర్జరీ అట్లా ఉంటుంది కానీ క్రానిక్ పెయిన్స్ లో వీ కెన్ ట్రీట్ ఆల్ క్రానిక్ పెయిన్స్ ఏం ప్రాబ్లం ఉండదండి అంటే మనకు పేషెంట్ నొప్పి ద్వారా మీరు కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగారు మీరు నొప్పి ద్వారా బయటపడుతుంది ఏదన్నా ప్రాబ్లం ఉంది అనేది క్రానిక్ పెయిన్ అనేదే ప్రాబ్లం అదే డిసీజ్ దాన్ని మనం ట్రీట్ చేయాలి పవన్ గారు చాలా మంచి సలహాలు సూచనలు కూడా ఇచ్చారు ఏంటంటే పెయిన్కి సంబంధించి ప్రాబ్లం ఏంటి దాని సొల్యూషన్ మెయిన్ టార్గెట్ సర్జరీ మాత్రమే కాదు దానికన్నా ముందు మనము ఒక పెయిన్కి సంబంధించి ట్రీట్మెంట్ వల్ల కూడా మనం సొల్యూషన్ తీసుకోవచ్చు అని తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి